హై వ్యూస్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా చూడనటువంటి రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనుల్ని మన భారతదేశంలో మాత్రం మనం చూడవచ్చు. గతంలో కరుణానిధిని ఏ రకంగా అరెస్ట్ చేసింది, అదేవిధంగా మరికొంతమందిని మనం చూసినట్టయితే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వల్ల ఏవైతే ఇబ్బందులు పడ్డారో దానికి రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా వీళ్ళు అధికారంలోకి రాగానే ఆ రకంగా అరెస్టులో కేసులో ఇంకా వేరే వేరే సవాలక్ష ఉంటాయి. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత 2014 నుంచి 2019 మధ్య జగన్ ఏం మాట్లాడాడు ఏంటి అనేది పదే పదే అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, వచ్చేది మేమే తిరిగి ఇచ్చేస్తాం, పదే పదే జగన్ చెప్పినటువంటి మాట ఇది. తర్వాత ఎక్కడైనా పోలీసు అధికారులు కనుక ఆపినేదని చేసినా ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు తెలుసా కాబోయే సీఎంతో అన్నప్పుడు ఆ జగన్ ఫేస్ అగ్రెసివ్ ఇది, ఈయన అధికారానికి వచ్చాక ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి అంతా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి రాగానే ఫస్ట్ ప్రజావేదిక కూల్చేశాడు. అది ప్రజల డబ్బులతో కట్టినటువంటిది అండ్ దానివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు దానినే ఓ రకంగా చెప్పాలంటే ఇక ప్రజలందరితో మమేకం అవ్వడానికి ఒక ప్లేస్ అనుకున్నాడు. అండ్ ఆయన ఎప్పుడైతే దానిని ఆయనకు శాశ్వతంగా ఇవ్వాలనో లేదన్నప్పుడు దానిని ఆయనకు వినియోగించుకుంటాను ప్రతిపక్ష నేతగా ఇవ్వండి అని అన్నాడు, అసలు ఇది అక్రమం కట్టడం అయితే ఒకరికి ఇచ్చేది ఏంటిదని చెప్పేసి అందులోనే సమావేశం పెట్టి ఇదిగో ఇందులో ఏదో సమావేశం పెట్టామో ఇక్కడ దీన్ని కోల్చబోతున్నామని చెప్పేసి కూల్ చేసి ఇప్పటికీ ఆ అవశేషాలు తీయకుండా అలాగే ఉంచాడు. మొన్న ఈ మధ్య నారా లోకేష్ శివగాలం పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా సేమ్ అక్కడ సెల్ఫీలు దిగి ఇదిగో ఆయన చేసిన అభివృద్ధి అంటే ఆ పడగొట్టిందనే చూపించాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారు రేపో మాపో అయినా సరే తగ్గేది లేదు, నేను నిప్పులాగా బతికా నిప్పులాగే ఉంటా, నేనే తప్పు చేయలేదు, గతంలో వైఎస్ఆర్ఏ నా మీద 26 విచారణలకు సంబంధించేసి ఆదేశించున్నాడు, బట్ ఒక్కదానిలో కూడా ప్రూవ్ కలదు నేను తప్పు చేసినట్టు. ఏదైనా సరే రాజకీయంగా ఎదుర్కోవాలి కదా తప్ప ఈ రకం కాదు, సరే ఏం చేస్తాం సైకో సీఎం కదా అని చెప్పేసి అన్నాడు. అలా ఆయన చెప్పినటువంటి 2 రోజులకే ఇదిగో నంజలలో ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. అసలు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్? సింపుల్గా వైసీపీ వాళ్ళు చెప్పింది ఏంటి అండ్ గతంలో కోర్టులో ఏం తేలింది, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అది చెప్తా. ముందైతే ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారో చెప్తా. 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 471, 409, 109 రెడ్ విత్ 34 అండ్ 37. అంటే ఈయనతో పాటు ఇంకా మరికొంతమంది ఇందులో ఉన్నారండి. ఆల్రెడీ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అంటున్నారో దీనికి సంబంధించి సీమెన్స్ సంస్థ వాళ్ళు, తర్వాత డిజైన్ టెక్, ఈ రెండు ఇక్కడ కీలకం. ఇందులో సీమెన్స్ సంస్థ వాళ్ళు వచ్చేసి జర్మనీకి చెందినటువంటి వాళ్ళు. పలు దేశాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెక్నికల్ ట్రైనింగ్ రిలేటెడ్ కావచ్చు, నైపుణ్యాన్ని సంబంధించేసి కొంతమందిని మెరుగుపరిచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తారు. ఇందులో భాగంగా మొత్తం 3,351 కోట్లకు ఒప్పందం జరిగితే అందులో 90% సీమెంట్ సంస్థ వాళ్ళు, 10% గవర్నమెంట్ ఇచ్చేలాగా. అందులో భాగంగా ప్రభుత్వం ఏమో 371 కోట్లు ఇస్తే అందులో 271 కోట్లు దాదాపు పక్కదారి పట్టిందని, డైరెక్ట్గా డిజైన్ టెక్ వాళ్ళకి ఈ గవర్నమెంటే ఇచ్చిందని, మరి అది అడిదిరిగి షెల్ కంపెనీల ద్వారా కావచ్చు, సూట్ కేస్ కంపెనీల ద్వారా కావచ్చు, చివరికి చంద్రబాబు దగ్గరికి వచ్చిందని, ఇదో పెద్ద స్కామ్ అని 2016-18 మధ్య జరిగినటువంటి దీనికి సంబంధించి 2017-18 ఆ సమయంలోనే కొంతమంది విజిల్ బ్లోయర్స్ అంటే ఈ స్కామ్కు సంబంధించేసి కనిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత జిఎస్టీ వాళ్ళు, ఈడీ వాళ్ళు, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐ థింక్ నాట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఇన్నాళ్ళుగా పాపం అయింది, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఆయన, ఆయన తప్పు చేయని చెప్పి నిరూపించుకుని ఆయన అని చెప్పేది మన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా బాలకృష్ణ వచ్చేసి ఏం చెప్తున్నాడు, 213,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో 72,000 మందికి ఉపాధి కల్పిస్తే ఇదెట్ట స్కామ్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరినైతే మీరు గతంలో అరెస్టులు చేస్తున్నారో వాళ్ళంతా ఆల్రెడీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్న తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం అని చెప్పేసి ఆయన అంటాడు. టీడీపీలు కూడా ఏం చెప్తున్నారు, ఈరోజు జీ20 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి,
G20 సమావేశాలు జరుగుతూ యావత్ ప్రపంచం మీద కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటే, ఈరోజు చంద్రబాబు అరెస్ట్ చేయడం ద్వారా ఆ ప్రపంచ దేశం నుండి అధినేతలు కావచ్చు, టెక్క దిగ్గజాలు కావచ్చు, వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు, చేతి దేశం పొలవు పోగొడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అంటారు. మరలా అగైన్ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు, మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, 2020లోనే దీనికి సంబంధించేసి నాట్ 2019 ఐ థింక్ సో అప్పటికే విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2020లో వచ్చేటప్పటికేమో ఏసీబీ ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ 2021 డిసెంబర్ 9 సిఐడికి అసైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పక్కా కీలక సమాచారం మాకు దొరికిన తర్వాతనే ఇదిగో ఇప్పుడు మేము చంద్రబాబుని అరెస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో చంద్రబాబుని మరలా అరెస్ట్ చేసే మూమెంట్లో కూడా సిఐడి పోలీసుల దగ్గర ఉన్నటువంటి మరి అలవాటు మరి ఏంటో నాకు తెలియదు, తెలిసిన చెప్పాలి. రండి వచ్చాక చెప్తాం. ఏంటి రండే ఏంటి వచ్చాక చెప్పేది ఏంటి, ముందు అరెస్ట్ అవ్వటం ఏంటి, లేదన్నప్పుడు రండి వెళ్దాం మాతో పాటు అనటం ఏంటి అసలు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. ఇదే విషయానికి సంబంధించి రఘురామకృష్ణరాజు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, నిన్నటి నిన్న మార్గదర్శి విషయంలో కూడా అసలు కేసు ఏంటి, మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు, స్టేట్మెంటా లేదంటే అప్పుడు అరెస్టా, మా మీద ఎఫ్ఐఆర్ ఏది, అండ్ మోరెవర్ అసలు మాకు నోటీస్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మాట్లాడుతున్న సందర్భంలో మన సజ్జల గారు దానికి రెస్పాండ్ ఇస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడే నాకు అర్థం కాదు, ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో అధికారులు ఇవ్వాల్సినటువంటి సమాచారం కావచ్చు, లేదంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమాధానం కావచ్చు సజ్జల గారు ఇస్తూ ఉంటారు. అలా లేటెస్ట్కి వచ్చేసి ఏంటి, చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇది ఆర్థిక నేరం, ఆర్థిక నేరాల విషయంలో ముందస్తు నోటీసులు ఎవరు అదుపులోకి తీసుకుంటారు, ఇక్కడ జరిగింది కూడా అదే, ఆయన తప్పు చేయాలని చెప్పేసి నిరూపించుకోమనండి అని చెప్పేసి అంటారు. ఇక సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సంజయ్, ఆయన వచ్చేసి ఏమంటున్నాడు, పక్క ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, ఇంకా మరిన్ని ఆధారాలు అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు అదుపులోకి తీసుకొని ఆయన విచారిస్తే అప్పుడు సమాచారం అనేది తెలిసిద్ది, ఇందులో ఆయన తప్పు ఉందని కనుక తేలితే 10 సంవత్సరాల దాదాపు జైలు శిక్ష పడిద్ది అని చెప్పేసి ఆయన అంటాడు. సార్ ఇందులో ఇక అరెస్ట్ చేసి తెస్తున్నారు అనగానే ఫస్ట్ మొన్న అవినాష్ రెడ్డి విషయంలో కూడా సిబిఐ వాళ్ళు వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకోవాలనుకున్నప్పుడు పోలీసులు ఏమన్నారు, శాంతి భద్రత సమస్య, మేము ఏమి ఇక్కడ ఇది చేయలేము, మీరు ఆయన అరెస్ట్ చేయలేరు అని చెప్పేసి అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న మూమెంట్లో శాంతి భద్రత సమస్య రాదా, వచ్చింది. అయినా సరే అక్కడ ఎవరైతే ఉన్నారు, డిఐజీ రఘురామిరెడ్డి, తర్వాత ఎస్పీ ఆర్ అవుతున్నారు రఘువీరారెడ్డి, దగ్గరుండి మరి ఇదిగో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కారులోనే ఫస్ట్ వచ్చేసి అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఓరకల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి స్పెషల్ చాపర్లోనో లేదన్నప్పుడు ఫ్లైట్లోనో విజయవాడ వేద్దాం అనుకున్నారు. రోడ్డు మార్గంలో ఇబ్బంది అయ్యిందనుకుని మరి స్పెషల్ హెలికాప్టర్లో అక్కడి నుంచి ఓరకల్ తీసుకొద్దాం అనుకున్నారు, అది కూడా ఇబ్బంది అయిందనుకున్నారు, మరి ఏమో తెలియదు కానీ చివరికి హెలికాప్టర్ అన్నారు. మరి అది కూడా కాదని చెప్పేసి ఆయన వెహికల్లోనే, ఎందుకంటే కానీ కొంచెం హెల్త్ బాగాలా, ఆల్రెడీ బీపీ ఉంది, డయాబెటిక్ పేషెంట్, సో ఇవన్నీ కలిపి ఇష్యూస్ రేజ్ అవుతాయి కాబట్టి ఎందుకైనా మంచిది అనుకున్నారు, మరి ఏమో చంద్రబాబు నాయుడు కాన్వేలోనే కాన్వేజ్ నతి బట్ ఆయన వెహికల్లోనే రోడ్డు మార్గాన్ని వస్తున్నారు. ఇలా గిద్దలూరు మార్కాపురం తర్వాత మధ్యలో వచ్చేసి వినుకొండ నర్సరాపేట గుంటూరు ఎలా అనుకున్నారు, మరల రూట్ వచ్చేసి మారిపోయి ఇటు ఒంగోలు మీదుగా వస్తూ ఉన్నారు. మరల బేస్తవారిపేట ఐ థింక్ ఒంగోలు, ఒంగోలు నుంచి చిల్లూరుపేట గుంటూరు ఆ తర్వాత విజయవాడ ఇటువంటి ఉంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ కదా, అక్కడ వచ్చేసి మరలా గంటా శ్రీనివాసం, ఎందుకంటే గంటా శ్రీనివాసం అన్నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, సో వీళ్ళందరికీ లింక్ ఉందని అంటూ ఉన్నారు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు కోర్టులో అటెండ్ పరిచాక చంద్రబాబు తరఫు లాయర్లు ఏదైతే చెప్తారో అది కానీ, ఈ సిఐడి తరఫు లాయర్లు ఏదైతే కోర్టులో చెప్తారో అవి కానీ, వాటి తర్వాత మనకు స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఒకటి మాత్రం చెప్తా, ఈరోజు వైఎస్ఆర్ ఆత్మ శాంతించింది, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ, అండ్ విదేశాల్లో ఉన్న జగన్ కూడా హ్యాపీగా ఉన్నాడని చెప్పేసి ఫీల్ అయిపోతూ పీలేరు నియోజకవర్గంలో కొంతమంది ఏకంగా వైఎస్ఆర్ చిత్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఫలాభిషేకాలు ఏదో చేస్తూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదని మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ ఆనాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపించాలని అనుకున్న మాట వాస్తవమే ఏదో కేసులో, అది ఈరోజు జగన్ చేసేసాడు ఓకే, అంత మాత్రాన ఆత్మశాంతి చేకూరేదేంటి, ఇది ఎలా ఉందంటే రాజకీయంగా కక్ష సాధింపు అనే వేళ కనిపించింది జనాలకి, అది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇటువంటి మూమెంట్లు మన జనసేన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారంటే పెద్ద ఇష్యూ, ఇది ఇంత పెద్ద ఇష్యూని వీళ్ళు హ్యాండిల్ బయటికి ఎలివేట్ చేస్తున్నారంటే ఇంతకు మించింది ఏదో ఇష్యూ వెనకాల వీళ్ళు దాస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇలా జనసేన వాళ్ళు ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో వరుసగా కొంతమంది స్టూడెంట్స్ చనిపోవటం కావచ్చు, ఆడపిల్లల మిస్సింగ్లు కావచ్చు, దీనికి సంబంధించి జనసేన మొత్తం వివరాలు బయట పెట్టింది, దాన్ని హైట్ చేయడానికి ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అన్నింటికి కూడా క్లారిటీ అంటే ఈవినింగ్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు.